నిజమేనా సార్? ఆయన అప్పట్లో బాగా హెల్ప్ చేసేవారు, ఎవరి ఆపదలో ఉన్నా ఎవరో ఇబ్బంది ఉన్నా సరే ముందు ఆలకించి రెస్పాండ్ అయ్యే మనిషి శ్రీహరి. శ్రీహరి అతను గొప్పతనం, చాలా స్నేహశీలి, ఎంత బాడీ రోబస్ట్గా ఉంటుందో అంత కైండ్ హార్ట్, వెరీ ఫ్రెండ్లీ నేచర్. అడగకుండా హామీ ఇచ్చే మనిషి. నేను హైదరాబాద్ ఒంటరి వాడినని, ధర్మక్షేత్రమే కలిసి పనిచేసాం. ఓకే, బిఫోర్ దట్ హరిత నా పరిచయం అంటే దాదర్ ఎక్స్ప్రెస్ చేస్తాం, నాగబాబు గారు సెకండ్ ఫిల్మ్ అది. దాదర్ ఎక్స్ప్రెస్ సినిమా అది సూపర్ ఎక్స్ప్రెస్గా వచ్చింది. ఆ సినిమాలో నేను లాయర్ని, శ్రీహరి ఒక క్రిమినల్. అక్కడ మా ఫస్ట్ పరిచయం. ఆ లాస్ట్ సీన్లో కోట శ్రీనివాసరావు, కోట శంకర్ గారు, నాగబాబు గారు, వీళ్ళందరూ, ప్రసాద్ బాబు గారు, శ్రీహరి, నర్రాశ్రీను, వీళ్ళందరూ ఇప్పుడున్నారు. నర్రాశ్రీ గారు త్రివిక్రమ సినిమా మనకు కనిపిస్తుంటారు. వీళ్ళందరి సమక్షంలో నాది డైలాగు ఉంది. నేను కోట శంకర్ గారు, నేను హీరో తరపు లాయర్ని, ఆయన క్రిమినల్స్ తరపు లాయరు, ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంటుంది. అప్పుడు శ్రీహరికి దృష్టి పడింది, ఇతను డైలాగ్ బాగా చెప్పగలుగుతున్నాడు అది. తర్వాత ధర్మక్షేత్రంలో చేసినప్పుడు మహేష్ ఇదే రోలు అన్నాడు. నేను ఫాలో అయ్యాన్ని రామరెడ్డి గారు ఫాలో అయ్యాను రీకెంత్ వేషాల్లో, నువ్వు మంచి ఆర్టిస్ట్ కదా అన్నాడు. అక్కడ నేను ప్రేమలో పడ్డా శ్రీహరితో. అట్లా మనకు గౌరవించి గుర్తించినాడు కదా, నష్టపడేది. ఆ ట్రావెలింగ్ నేనంటే అదే అభిప్రాయం అతనికి. సేమ్ టైము ఎదగాల్సిన వాడిని కుటుంబ పరిస్థితుల వల్ల వెనక్కి వచ్చాన, అతనికి కూడా బాధ ఉంది. పైకి వచ్చేవాడు ఫ్యామిలీ బర్డెన్స్ అతను లాగేసిన వెనక్కి అని ఆ ఫీలింగ్ అది ఉండి నాకు అతనే ఊతంగా మాట్లాడేవాడు. నీకు ఇబ్బంది అయితే నన్ను కలువు, ఎక్కడ వెనక్కి పోవాక. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా నేను ఫస్ట్ ఆఫీస్, ఇలాంటి ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఓపెన్ చేశారు. దాన్ని ఆయన్ని పురమాయించింది శ్రీహరి. ఓకే, నేను వస్తానని ఇంకొక బ్రోచర్ రిలీజ్కి నేను వస్తానని చెప్పి మాటిచ్చాడు. అదే రోజు నా ఆఫీస్ ఓపెన్ రోజున వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బేబీ, వాళ్ళ అబ్బాయి పుట్టాడు. పొద్దున్నే ఫోన్ చేసి అనాన్ని కార్యక్రమ ప్రమోషన్ ఉంటావంటే ఎక్కడ ఉన్నాడు, ఇంటికి ఫోన్ చేస్తే చెన్నైలో ఉన్నాడు, విజయ హాస్పిటల్ ఉన్నారు, డెలివరీ అయిందని చెప్పి అప్పుడు సెల్ ఉంది ఆయన దగ్గర. నేను ఫోన్ చేస్తే మహేష్ నువ్వు వెయిట్ చేస్తా హరన్నా, నా ఫంక్షన్ వచ్చి గంట తర్వాత వెళ్ళొచ్చు కదా ఫ్లైట్ నువ్వు అని నేను కొంచెం ఎమోషనల్ మాట్లాడితే, మహేష్ నువ్వు బాధపడకు, రాగానే ఆఫీస్కి వస్తా, నేను చెప్పాను ఆల్రెడీ శ్రీనుకి, శ్రీను అంటే శ్రీనివాస యాదవ్ గారు చెప్పాను, తప్పనిసరిగా వస్తాడు, నువ్వే లేకపోతే ఆయన వస్తాడని నాకు ఘోష. నువ్వు ఎస్కేప్ అయింది, ఎస్కేప్ కాదు, వాడు బాబు పుట్టాడు, నాకు అర్థమవుతుంది అంతా, నన్ను ఇంక ఇబ్బంది పెట్టకు, ఏడిపోస్తుంది మాట నాకు ఏడిపోస్తుంది, శ్రీను వస్తాడు, నువ్వు ఫంక్షన్ చూసుకో, వచ్చింది వస్తానని చెప్పి అన్నాడు. అట్లాగే తలసాని శ్రీనివాస యాదవ్ వచ్చారు. శ్రీహరి ప్లేస్లో బోరగడ్డ వేదవ్యాస గారితో బ్రోచర్ చేయించి ఘనంగా ఆ కార్యక్రమం నిర్వర్తించాం. అంత బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. ఓకే, నో డౌట్. సుకుమార్ నాకే కాదు, అందరికి కూడా అతను అట్టగా, అందరితో కూడా అదే స్నేహం చేశాడు. ఆయన రౌడీలతో అంత స్నేహం ఉంది, రాజకీయ నాయకులతో అంత స్నేహం ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంత స్నేహం ఉంది, చిరంజీవి గారికి అంత దగ్గరికి ఉన్నాడు, బాలకృష్ణకి అంత దగ్గరికి ఉన్నాడు, మోహన్ బాబు గారికి అంత దగ్గరికి ఉన్నాడు, అందరితో సమానమైన డిస్టెన్స్లో ఆయన ఉండేవాడు, అంత స్నేహంగా ఉండేవాడు, వెరీ ట్రస్టబుల్, వెరీ ఫ్రెండ్లీ. సుకుమార్ గారు, సుకుమార్ గారు జీనియస్ అండి. అదొక ఆయన ఒక థింకింగ్ మెషిన్, అది థింక్ ట్యాంక్ అంటాం కానీ కాదు మిషన్, అది నిరంతరం ఇంకొక షార్ట్ చేయకపోతే, షార్ట్ అయిన తర్వాత ఇంకొక కొత్త రకం ప్రయత్నం చేస్తాడు ఆయన, నిరంతరం ఆలోచిస్తాడు ఆయన. మనం ఇక్కడ గుడ్ మార్నింగ్ సార్ అంటే మన దాటి ఎంత దూరం వెనక్కి వెళ్ళిన తర్వాత గుర్తు వస్తుంది ఆయనకి, ఎవడో నమస్కారం పెట్టాడు నాకు అది. అప్పుడు మహేష్ గారు నమస్తే అండి అవి వెళ్ళిపోతాడు. ఈ కాస్త దూరం, ఈ దూరం కూడా ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు ఏదో, అట్లా నిరంతరం ఆయన ఆలోచిస్తూనే ఉంటాడు ఆయన. రామ్ చరణ్ గారు ఈజ్ వెరీ కూల్, వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. రామ్ చరణ్ చూసే కదా రంగస్థలం, ఆయన కూడా చాలా చిరంజీవి గారి అబ్బాయిని ఎక్కడా లేదు, బాగా నేను ఉంటాడు. ఆ ఏంటంటే డబ్బు లాస్ట్ ఇయర్ ఉంది పెళ్లి దగ్గర తాగుతానంటే కూతురు వచ్చి ఇది చిన్నదంత సాగు కానీ పెద్ద తాగకుండా సాగనో ఎదురు ఎక్స్ప్రెషన్ ఇస్తా, అది చూసి బళ్ళు నవ్వి మీరు సూపర్ అండి సూపర్ అని కండలకి అంత చనువుగా ఆయన ప్రవర్తిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ టు ఫేస్ చేయలే అక్కడ, అరవింద్ సమేత చేస్తే కానీ కాంబినేషన్ అక్కడ లేదు, బట్ ఆయన కూడా వెరీ ఎనర్జెటిక్ ఆల్రౌండర్ ఆల్రౌండర్. ఓకే.